వైసీపీ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గం అవినీతికి నిలయంగా మారిందని మాజీ మంత్రి టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో సోమిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలదంకి మండలం బ్రాహ్మణకాక ఒక పంచాయతీలోని 1.20 కోట్ల పంట బీమా చెల్లింపుల సొమ్మును స్వాహా చేశారని, దాని వెనుక సూత్రధారులు పాత్రధారులు ఎవరో మంత్రి చెప్పాలన్నారు. పీఓటీ ల్యాండ్ విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా బదిలీల నిషేధిత చట్టంను తుంగల తొక్కారని, దీనికి అధికారులు సహకరించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు కరువు కవల పిల్లలు అని మంత్రి కాకాని అంటున్నారని, అలా అయితే జగన్ కరోనా, జగన్ అప్పులు, జగన్ అవినీతి, జగన్ జైలు కవల పిల్లలని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో టీడీపీ రైతు సంఘం నాయకులు భాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్బాబు, సురేష్ రెడ్డి, బొద్దులూరు మల్లికార్జున నాయుడు, బోగోలు భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఉన్నారు. అసైన్మెంట్ కమిటీలో పెట్టి అప్రూవ్ చేయాలా? ఒక్క సర్వేపల్లిలోనే జరుగుతుందంటే నువ్వు మంత్రివి, కొరవ ఎందుకు నియోజకవర్గాల్లో అసైన్మెంట్ కమిటీలో పెట్టి భూముల గురించి పట్టించుకోను? ఇది భారీ కుంభకోణం కాబోతుంది అని చెప్పి నేను తెలియజేస్తుండగా, ఇప్పుడు నీ ముందు వచ్చిన మేము చెప్పినవి కాదు. ఈరోజు బ్రాహ్మణకాకలో రైతులు డబ్బులు కొట్టేసేసారు, వాలంటీర్లు, వాళ్ళ వెనక ఎవరు ఉన్నారు? మొన్న 110 కోట్ల ట్రాన్స్పోర్ట్ కుంభకోణం రైతులది, దాని సంగతి ఏం తెలిసారు? ఇప్పుడు ఆగ్రోస్ నాటు పరికరాలని చెప్పి మీ చైర్మన్ ముఖ్యమంత్రికి పిటిషన్ పెట్టాడు, దాని సంగతి ఏం తెలిసావు? ఈ అసైన్మెంట్ కమిటీ మొత్తం ఈ గ్రావెల్ మట్టి చెరువులు సర్వనాశనం అయిపోతున్నాయి, ఎదిగాలి పోతుంది. అరే పేదోళ్ళ భూములు వాళ్ళకి పట్టా ఉంటే గిరిజనులు బెదిరించి 3 లక్షలు 2 లక్షలు ఇచ్చి మీరు కోట్ల రూపాయలు ఎర్రమట్టి ఎత్తేసుకుంటారు. కోట్ల రూపాయలు రామదాస్ కంట్రీకి అట్టే చేశారు, ఎదిగాలి అట్టే చేశారు, సరిగ్గా అట్టే చేశారు, అన్ని చెరువులు సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాలో ఫస్ట్ జిల్లాలో జరిగిన 110 కోట్లు కుంభకోణం, దాని సంగతి ఎందుకు తేల్చు? ఆ తర్వాత ఈ అసైన్మెంట్ కమిటీ నోటీస్ లీకుండా నువ్వు భూములు కొట్టేయాలని చూస్తున్నావు, నీ మనుషులకి మరుపూరు చాటగొట్ల బాగా రేట్లుండే భూములన్నీ కొట్టేయాలని చూస్తున్నావు. ఒకసారి స్వాతిముత్యం సస్పెండ్ అయింది, 2 ఏళ్ళైంది, 5 మంది జైలుకి పోయారు, సిగ్గుండ పడ్డా ఎత్తుకుపోతా పైకి పోయేటప్పుడా? కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి సరే, ఆయన ఏంటంటే వీళ్ళని పట్టించుకుంటే ఆయన సంగతి ఇంకా పెద్దది కాబట్టి నేను వదిలేశాడు. జిల్లాలు తినేయండి. ఆయన మొన్న చెప్తున్నాడు చంద్రబాబు కరువు 2 కవలపిల్లలంట. అయ్యా జగను కరోనా కవలపిల్లల, అప్పులు జగను కవలపిల్లల, అవినీతి జగను కవలపిల్లల, సిగ్గుండాలయ్యా. ఈరోజు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో ఆత్మహత్యల్లో నంబర్1, అంటే మహారాష్ట్ర కర్ణాటక తర్వాత మంది, కానీ జనాభా తీసుకుంటే నంబర్1. సిగ్గుండబడలే, దేశంలో తలసరి అప్పు 74,500 రైతుకుంటే 2,45,000 టాప్, సిగ్గుండబడలే. సిఎస్ఈపీ పోయిన సంవత్సరం ధాన్యం ధరల్లో అతి ఘోరంగా ఎంఎస్పీతో 210 రూపాయలు క్వింటాల్కి పోయిందని చెప్పి ఇచ్చింది కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్, కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమిటీ ఇచ్చింది. సిగ్గుండబడలే, ఈ సాక్షిలో డబ్బా కొట్టుకుంటే సరిపోద్దా? ఆయన 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 ఒక వ్యవసాయ మంత్రి అయ్యా, సాయంత్రం అయితే మట్టి ఎర్రమట్టి, ఇప్పుడు ఇక్కడ మిషన్ పనిచేయదంట. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5, 6, 2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.